ప్రమాద స్థితిలో కూడా ఉన్నది, శిథిల వ్యవస్థలో ఉంది. ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక్కడ ఉన్న గోడలు ఎప్పుడు కూలిపోతే తెలియదు. వర్షం పడితే భయం. ఒకసారి మీరు లోపల చూస్తే ఇగో ఇది మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాల స్థితి. దీన్ని రిపేర్ చేయడం కూడా మీ దగ్గర పైసలు లేవా? మీ ఇంటికేమో వేల కోట్లు, మీ భవనానికి వేల కోట్లు ఖర్చు చేసినాయి, కానీ ప్రభుత్వం పాఠశాల ఈ పిల్లలు ఎలా చదువుకుంటారు? కింద ఇంకా పచ్చి అట్టే ఉన్నది, పురుగులు తిరుగుతున్నాయి, చీమలు తిరుగుతున్నాయి. వీళ్ళు ఎలా చదువుకోవాలి? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, కొద్దిగా సిగ్గుశరం ఉండాలి. అధికారులకు మీరు జీతాలు ఎలా తీసుకుంటున్నారు? ఈ స్కూల్ ఇట్లా ఉండేది, 150 మంది తెలుగు విద్యార్థులు, 100 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు, 8 రూములుంటే 2 స్టాఫ్కి పోతే 1 కిచెన్ పోతే, మిగతా 5 రూములలో ఇంతమందిని ఏ విధంగా ఇరికిస్తున్నారు? మీరు చదువుకుంటారా పిల్లలు? చదువుకునే వాతావరణం ఉంది ఇక్కడ? ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, 24 గంటల్లో ఈ స్కూల్ పరిస్థితిని వెంటనే మార్చాలి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలోని నర్సాపూర్ డివిజన్ నర్సాపూర్ గ్రామంలో హెడ్ క్వార్టర్స్ లోని ప్రాథమిక పాఠశాల 2 నెంబర్ ఇది, 2 నెంబర్. ఇక్కడ అన్ని ఆఫీసులు ఉన్నాయి, అందరు అధికారులు ఉన్నారు, చిత్తశుద్ధి లేదు. అరే మీ జీతాలు తీసుకునే నైతిక హక్కు లేదు. సర్పంచ్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఎవరికి మీకు నైతిక హక్కు లేదు?